తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించటం లేదు. ఒరిజినల్ వర్సెస్ వలస నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఫస్ట్ డే రేవంత్ రెడ్డి వర్గంపై సీనియర్లు మండిపడతాయి. ఆ నెక్స్ట్ డే రేవంత్ రెడ్డి వర్గం నుంచి సీనియర్లకు అనూహ్య ఎదురుదాడి మొదలైంది. పిసిసి కొత్త కమిటీల్లో టీడీపీ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇచ్చారంటూ కాంగ్రెస్ సీనియర్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రంగా స్పందించారు. దీనికి రేవంత్ రెడ్డి వర్గం అంతే ధీటుగా సమాధానమిచ్చింది. ఎమ్మెల్యే సీతక్క సహా టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన 12 మంది నేతలు పిసిసి కమిటీల్లో తమ పదవులకు రాజీనామా చేశారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనపై టీడీపీలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాజీలేని పోరాటం చేశామని రాజీనామా లేఖలో స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి నేతృత్వంలో 6 ఏళ్ల కిందట పార్టీలో చేరామని ఈ లేఖలో పేర్కొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి సారథ్యంలోనూ తామంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమన్న స్పృహతోనే వ్యవహరిస్తున్నామని తెలిపారు. పిసిసి కమిటీల్లోని పదవులు తమ బాధ్యతలను మరింతగా పెంచాయని తాము భావించామని తెలిపారు. మరోవైపు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై సీనియర్లు ఇంకా గరంగానే ఉన్నారు. రేవంత్ రెడ్డి పాల్గొనే ఏ కార్యక్రమానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే నిన్న గాంధీభవన్లో జరిగిన పిసిసి విస్తృత కార్యవర్గ సమావేశానికి సైతం సీనియర్లు డుమ్మా కొట్టారు. జనవరి 24 ముగియనున్న రాహుల్ భారత్ జోడో కార్యక్రమానికి కొనసాగింపుగా జనవరి 26 నుంచి 2 నెలల పాటు దేశవ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని ఏఐసీసీ ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణలో ఎలా జరపాలన్న దానిపై నిర్వహించిన సమావేశానికి భట్టి విక్రమార్క, ఉత్తమ్, మధుయాష్కి, జగ్గారెడ్డి, మహేశ్వర్రెడ్డి, ఇతర అసంతృప్త నేతలు గైర్హాజరయ్యారు. మొత్తానికి రేవంత్ రెడ్డి వర్గంపై సీనియర్లు ఫైర్ అవ్వడం, సీనియర్లపై రేవంత్ వర్గం నేతలు మండిపడడం, టీడీపీ నుంచి వచ్చిన నేతలు రాజీనామా ఆశ్రయం అందించడంతో తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయం హాట్ హాట్ గా నడుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు మహేశ్వర్రెడ్డి ఇంట్లో జరగనున్న సీనియర్ నేతల సమావేశం మరింత ఆసక్తికరంగా మారింది.